Hello viewers, welcome to my channel Ratna Recipes. Meeru ganaka maa channel ni modasari chustunnatlayite, please subscribe chesi pakkanunna ganta symbol nokkandi. Ee roju manam veedi veediga chicken pulav cheyabothunnamu. Chicken pulav, instant chicken biryani. So kavalsina padarthalu chuddama. So munduga ఈ విధంగా అన్ని ఏర్పర్చుకోవాలి. చికెన్ తీసుకున్నాను, అన్ని బోన్లెస్. ఇంతింత పీస్ ఉంటే సరిపోద్ది. ఒక కప్పు ఉల్లిపాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, బగారా దినుసులు, ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు, మసాలా దినుసులు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను బియ్యాన్ని నానబెట్టాను. 1.5 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా బిర్యానీ బౌల్ పెట్టాను, అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే బగారా ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇవి కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా పసుపు, పుదీనా ఆకులు ఒక్కసారి కలపాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. సో నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే మనకి నాన్ వెజ్లో అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మసాలాతో ఈ పోపుతో చక్కగా కలవాలి, చక్కగా ఉడికిపోవాలి. అప్పుడు నాన్ వెజ్కి మంచి టేస్ట్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత నేను చికెన్ పీసెస్ని వేసాను. చికెన్ పీసెస్ని నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, విరిగిపోకుండా కొద్దిగా పెద్దగా ఉంచాను. ఆ తర్వాత కారం, గరం మసాలా, ఉప్పు. ఈ కారం, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఈ చికెన్ చక్కగా ఉడికిపోవాలి. ఆల్మోస్ట్ పోపులోనే ఇది 70% ఉడికిపోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడుకుతున్న చికెన్లోకి మనము 2 గరిటెల పెరుగు వేసాను. పెరుగు వేయడం వల్ల మనకి ఏ బిర్యానీ బగారా చేసినా కూడా, అందులో ఈ పలావ్ లాంటివి చేసినప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటే ఇట్ విల్ గివ్ అన్ అబ్సల్యూట్ టేస్ట్ టు ద డిష్. ఓకే, నేను 1.5 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టాను కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వాటర్ తేలిన ఈ చికెన్లోకి, ఈ పోపులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా ఉడికిపోవాలి. ఈ వాటర్ అంతా, ఈ ఎసరు తీసుకున్న వాటర్ అంతా ఉడకాలి. ఆ చికెన్లోని ఆ జ్యూస్ అంతా ఈ ఎసరులోకి కలిసి మన చికెన్ పలావ్ ఎంత రుచికరంగా తయారవుతుందంటే చెప్పలేను. యూ హ్యావ్ టు ఈట్ ఇట్, యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. చూడండి, ఎసరు వచ్చింది. ఆ తర్వాత నేను నానబెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఆ తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి, ఉడుకుతుంది. చికెన్తో పాటు అన్నం ఈ విధంగా ఉడికి చికెన్ పులావ్ అనేది ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలామందికి బిర్యానీ కన్నా చికెన్ పులావ్ బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, చికెన్ పులావ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఆల్మోస్ట్ ఉడికాక పైనుంచి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ పలావ్ అనేది ఇంకా మృదువుగా చాలా నోటికి తింటున్న కొద్ది ఒక మంచి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. సో నేతిని కూడా పైనుంచి చల్లడం మర్చిపోవద్దు. ఆ తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు వేసుకొని దీన్ని సిమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచామంటే ఎంత రుచికరమైన చికెన్ పులావ్ తినడానికి రెడీ అయినట్టే. చూడండి, అయిపోయింది. ఎంత ఈజీ కదా, జస్ట్ బగారా అన్నం వండినట్టే. ఎంత ఈజీ కదా. దీన్ని ప్లేట్లోకి వేసుకొని చూడండి, చికెన్ పీసెస్ కూడా కలవలేదు, విడివిడిగా ఉన్నాయి. దీనిపైన కాసింత నిమ్మరసం ఆ విధంగా వేసి తింటే ఆ రుచి అమోఘం. ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.